మే బీ ఛాన్స్ మనకి ఎగ్జామ్లో హిస్టాలజీ ఆఫ్ లివర్ అని కూడా 5 మార్క్స్కి అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి హిస్టాలజీ ఆఫ్ లివర్. సో మనం ఇందాకే తెలుసుకున్నాం లివర్స్లో లోబ్స్ ప్రజెంట్ అయి ఉన్నాయన్నమాట, రైట్ అండ్ లెఫ్ట్ లోబ్ అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ద లోబ్స్ ఆఫ్ ద లివర్ ఆర్ మేడప్ ఆఫ్ థిన్నీ ఫంక్షనల్ యూనిట్స్ కాల్డ్ ఐస్ లోబ్యూల్స్. సో లోబ్స్ అనేటి ఒక ఫంక్షనల్ యూనిట్స్, అవి చిన్న ఫంక్షనల్ యూనిట్స్ ద్వారా ఫామ్ అయి ఉన్నాయన్నమాట, వాటినే మనం లోబ్యూల్స్ అంటాం. దీస్ ఆర్ అబౌట్ 50,000 to 1 lakh లోబ్యూల్స్ ఇన్ ద లివర్. లివర్లో దాదాపు 50,000 నుంచి 1 లక్ష వరకు లోబ్యూల్స్ కలిగి ఉన్నాయి. ద లోబ్యూల్స్ ఆర్ హెక్సాగోనల్ ఇన్ షేప్, హెన్స్ ఆర్ కాల్డ్ యాజ్ హెపాటిక్ లోబ్యూల్స్. సో లోబ్యూల్స్ అనేవి హెక్సాగోనల్ ఇన్ షేప్, హెక్సాగోనల్ అంటే ఈ విధంగా. సో హీచ్ హెపాటిక్ లోబ్యూల్స్ హ్యాజ్ ఏ స్పేస్ ఇన్ సెంట్రల్ కాల్డ్ యాజ్ సెంట్రల్. సో సెంటర్లో ఉన్న స్పేస్ని మనం సెంట్రల్ అని అంటాం. ఎ నెంబర్ ఆఫ్ ఇర్రెగ్యులర్ సెల్స్ పాసెస్ ఫ్రమ్ ద సెంట్రల్ వీన్ టు ద పెరిఫెరీ ఆఫ్ ద లోబ్యూల్స్. సో నెంబర్ ఆఫ్ ఇర్రెగ్యులర్ సెల్స్ అనేటివి మన సెంట్రల్ వీన్ నుంచి పెరిఫెరీ ఆఫ్ లోబ్యూల్స్ వరకు పాస్ అవుతూ ఉంటాయి. దీస్ సెల్స్ ఆర్ పాలిగోనల్ హెపాటిక్ సెల్స్ ఆర్ హెపాటోసైట్స్ అని అంటాం. వీటిని ఏమంటామంటే పాలిగోనల్ హెపాటిక్ సెల్స్ అని లేదా హెపాటోసైట్స్ అని అంటాం. ద హెపాటోసైట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద పేర్ ఆఫ్ కాలమ్స్. సో హెపాటోసైట్స్ అనేటివి ఒక పేర్ ఆఫ్ కాలమ్, అంటే పేర్ ఆఫ్ కాలమ్ అంటే ఒక జతగా ఫామ్ అయి ఉన్నాయన్నమాట, రేడియేటింగ్ ఫ్రమ్ ద సెంట్రల్ వీన్. సో ఈ పేర్ ఆఫ్ హెపాటిక్ సైట్స్ అనేటివి సెంట్రల్ వీన్ని రేడియేటింగ్ చేస్తూ ఉంటాయి. బిట్వీన్ ద టూ పేర్స్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ సెల్స్ ఆర్ సైనోసాయిడ్స్. సో ద సైనోసాయిడ్స్ ఆర్ లైన్ బై కఫర్ సెల్స్. సో మనకు కఫర్ సెల్స్ తెలుసు, కఫర్ సెల్స్ అంటే లివర్లో ప్రజెంట్ అయి ఉంటాయి, అవి బ్యాక్టీరియా లేదా ఏమైనా ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఫారెన్ సబ్స్టాన్సెస్ అనేటివి లివర్ దగ్గరికి వచ్చినప్పుడు కఫర్ సెల్స్ అనేటివి డిస్ట్రాయ్ చేస్తాయి, అంటే లివర్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట కఫర్ సెల్స్. సో హిస్టాలజీ ఆఫ్ లివర్ అన్నప్పుడు మనం ఒక చిన్న డయాగ్రామ్ వేసుకొని, మనం ఇందాక తెలుసుకున్నట్టు లివర్ సెల్స్ అనేటివి అంటే లోబ్యూల్స్ హెక్సాగోనల్ షేప్లో ఉంటాయి అన్నమాట, హెక్సాగోనల్. సో ఇందాక మనం తెలుసుకున్నట్టు సెంట్రల్ వీన్ అన్నమాట. సో సెంట్రల్ వీన్, సో ఇంటర్ బాడ్యులర్ సెప్టా, ఇక్కడ వచ్చేసి ఇంటర్ బాడ్యులర్ సెప్టా. సో లివర్లో బైల్ డక్ట్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి, కాబట్టి ఇక్కడ బైల్ డక్ట్స్ని కూడా మనం చిన్న డయాగ్రామ్ లాగా వేసుకోవాలి. హెపాటిక్ యాటరీ, హెపాటిక్ క్రాసెస్, అలా ఒక చిన్న డయాగ్రామ్స్ వేసుకొని మనం సింపుల్గా ఈ డయాగ్రామ్ తోటి మనం మార్క్స్ స్కోర్ చేయొచ్చు.